కట్టాలి దేవాలయాలపై వలస దాడులను అరికట్టాలి అరికట్టాలి హిందూ దేవాలయాలపై వలస అరికట్టాలి చేయాలి నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి దేవాలయాలపై దాడులను ఖండించాలి ఖండించాలి హిందూ దేవాలయాలపై దాడులను ఖండించాలి ఖండించాలి హిందూ దేవాలయాలపై దాడులను ఖండించాలి ఖండించాలి హిందూ దేవాలయాలపై దాడులను ఖండించాలి అరెస్ట్ చేయాలి నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి राष्ट्रदेश पार्टी कार्यकर्ता नायक प्रजल ममेको भागस्वामु प्रति देवालय दूजन प्रभुत्व कड़ी मुख्यमंत्री गार स्पंद मुख्यमंत्री गाराड़ी जो वरस संघटन खंडी सीबीआई एंक्वर विचार जरपाल कार्यक्रम दूसर चूसर कनकदुर्गम देवालय में प्रधान सिंह मूड सिंह मैं अवो बाध्यता माटाड़ी गत प्रभुत् पोयानी मंत्री माटाड़ा दसरा उत्सव गत दसरा उत्सव जरगाई आ उत्सव रथ ఊరేగిన వీడియోలు ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి మోసిన బోయలు ఉన్నారు అంటే ఎంత దుర్మార్గంగా బాధ్యతా రాహిత్యంగా మాట్లాడుతున్నారు మంత్రులు అధికారులు జరిగిన సంఘటన ఖండించి మొన్న ఉదయం పోలీసులు గుర్తించారు వెంటనే ఎవరైతే ఈవో కనకదుర్గమ్మ దేవాలయం పోలీస్ కేసు ఇచ్చి ఉండగలు నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించి ఇటువంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పాలి అది చెప్పకుండా మంత్రి వెల్లంపల్లి వచ్చి మీ టైంలో పోయినాయి మీ ప్రభుత్వంలో పోయినాయి మీరు హిందువుల మరి మీరు కాణిపాకం వస్తారా ఆయనకి ఆయన చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తాం అంటే మీ అసమర్థతని మీ చేతగాంధనాన్ని మీ అవినీతి తప్పించుకోవడానికి తెలుగుదేశం ప్రభుత్వం మీద పడి ఇవాళ కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించే కార్యక్రమం తప్ప నిన్న పొద్దున నిర్మాణంలో మరి షిరిడి సాయిబాబా దేవాలయం ముందు అపచారం జరిగింది మన రాజమండ్రిలో వినాయకుడి గుడి దగ్గర అపచారం జరిగింది గుడివాడ దగ్గర ఉండి బాగుపడి వెళ్ళిపోయారు ఇప్పుడే ఎలగలగూడెం గురించి చెప్తా ఉన్నారు ఎదురుపేడ అగిన అపచారం చెప్తా ఉన్నారు అలాగే రోజుకో సంఘటన పొద్దున సాయంత్రం అంటే దుండగలు నిందితులు ఎవరైతే ముష్కరులు ఉన్నారో వీళ్ళింత పరితెగిస్తున్నారంటే ప్రభుత్వం యొక్క ఉదాసీనత వైఖరి నిర్లిప్త వైఖరి నిర్లక్ష్య వైఖరి సంఘటన జరగగానే మీడియా ముందుకు ముఖ్యమంత్రి గారు వచ్చి ఒక గట్టి సందేశం దొండగలు పంపిస్తే ఇటువంటి పునరావృతం అవుతాయా ఇటువంటి జరుగుతాయా వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు మీడియా ముందుకు వచ్చి వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతున్నారు నువ్వు ఎక్కడ ఉన్నావు నేను ఎక్కడ ఉన్నావు ఇబ్బంది రాజప్రసాదం ఉంది ఉపయోగం ఏంటి మీరు బయటకు వస్తున్నారా మాట్లాడుతున్నారా ఏ క్వారంటైన్ సెంటర్ కన్నా వెళ్ళారా ఏ హాస్పిటల్ కన్నా వెళ్ళారా ఏ ప్రభుత్వ ఆసుపత్రి కన్నా వెళ్ళారా ఎక్కడా లేదు గండా ఉండడానికి ఒకసారి వచ్చారు బయటికి ఒకసారి వైజాగ్ వెళ్ళడానికి వచ్చారు రెండుసార్లు కడప మీ సొంత కార్యక్రమాలు ఇడుపుల పాయికి వెళ్ళారు తప్ప ప్రజలను ఉద్దేశించి బయటకు వచ్చి మనోధైర్యం చేయటం కానీ ప్రజల్లో తినటం కానీ వాళ్ళు నెల్లూరు జిల్లాలో రైతులు ధాన్యం రోడ్డు మీద పోసుకొని కొనే దిక్కు లేక ఉట్టి ధాన్యం 16,000 అమ్మాలి అటువంటిది 7,000 8,000 రాలేదని
నేషనల్ హైవే రోడ్డు మీద ధాన్యం పోసి అక్కడ రైతులు అడుగుతుంటే మంత్రి వచ్చి చంద్రబాబు అడిగారు. అంటే ఇక్కడ 159 కోట్లు ధాన్యం డబ్బులు మన ప్రాంతంలో డబ్బులు కావాలి. నాగూరులో సుబ్బారావు అనే రైతు 2 లక్షలు నాటానికి 3 నెలలు డబ్బులు ఆడాలి. ఆ సుబ్బారావు 3 నెలలు మాట్లాడితే రాష్ట్రంలో డబ్బులు కొంతమేరకు ఇప్పించగలిగా. ఇవాట కూడా 159 కోట్లు ఇంకా రైతులకి ధాన్యం డబ్బులు కావాలి. అలాగే కరోనా ఇవాళ కూడా మాస్కులు పెట్టుకొని మనం ప్రాణాలు కాపాడుకుంటా ఉన్నాం. మన వల్ల ఎవరికి రాకూడదని మనం జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా సమీక్షా సమావేశంలో మాస్క్ పెడుతున్నారా? ఇటు ఒక 10 మంది ఆఫీసర్లు కూర్చున్నారు, ఇటు మంది ఒక 5-6 మంత్రులు కూర్చున్నారు. అంటే బాధ్యత గల ముఖ్యమంత్రి మంత్రులే కరోనా నిబంధనలు పాటించకుండా ఈ ఆసరా చెక్కులు పట్టుకొని 1000 మంది మహిళలు కూర్చోబెట్టి మీరు మీటింగ్కి వస్తే మీకు ఆ డబ్బులు పడతాయి, మీరు మీటింగ్ రాకపోతే ఆ డబ్బులు పడవని ఈ విధంగా మన అనరావుపేటలో జరిగింది, కొండపల్లిలో జరిగింది. ఎక్కడ పడితే అక్కడ ఈ ఉత్సవాలు పాలాభిషేకాలు చేసుకోవడానికి ఏం ఘనకార్యాలు చేశారని మీరు పాలాభిషేకం చేస్తున్నారు. శంకుస్థాపన తప్ప ఈ 16 నెలల్లో ఉద్ధరించిన కార్యక్రమాలు ఏమున్నాయి? చంద్రబాబు నాయుడు గారు తిట్టాలా, దేవినేని ఉమ్మని తిట్టాలా? తెలుగుదేశం ప్రభుత్వాన్ని పార్టీని తిట్టడం తప్ప ఈ 16 నెలల్లో కన్స్ట్రక్టివ్గా శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ఏమన్నా పనులు చేశారా? ఎక్కడ చెప్పుకోవడానికి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయా? పంచాయతీ కార్యాలయాలకు రంగులేసారు, 1200 కోట్లు పెట్టి మళ్ళీ చేరిపెట్టడానికి 800 కోట్లు ఖర్చు పెట్టారు. ఇవాళకి పంచాయతీ కార్యాలయాలకు రంగులు మార్చారా? న్యాయస్థానాలు గౌరవం ఉందా? 95 తీర్పులు వ్యతిరేకంగా వస్తే ఏమాత్రమైనా బాధ్యత తీసుకుంటున్నారా? దాడి 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 ఎదురు దాడి ఎదురు దాడి ఎదురు దాడి ఇది తప్ప బాధ్యతగా వ్యవహరించాలి. ఇవాళ దేవాలయాలకు వెళ్ళి పూజలు చేసి నేను చెప్తా ఉంటే మళ్ళీ వరుస సంఘటనలు జరుగుతూ ఉంటే ఏ సందేశం ఇస్తా ఉన్నారు సమాజానికి? వాళ్ళ మత సామరస్యం కాపాడాలి, చర్చల మీద దాడులు జరగకూడదు, మసీదుల మీద దాడులు జరగకూడదు, దేవాలయాల మీద దాడులు జరగకూడదు, విగ్రహాల మీద దాడులు జరగకూడదు. పెట్రకుంట్లో రథంధ కలబడింది, అపచారం జరిగింది. ఆ రోజు మీరు స్పందించి చర్య తీసుకుంటే అంతర్వేదిలో ఆ సంఘటన జరిగేదా? అంతర్వేదిలో ఏమన్నారు? షార్ట్ సర్క్యూట్ అన్నారు. తర్వాత ఏమన్నారు? కరెంట్ లేదని తెలిసి అక్కడ పిచ్చాడు తగలబెట్టాడు అన్నారు. తర్వాత ఏమన్నారు? అర్ధరాత్రి 12 తేను తుట్టి తేనెటీగలు అన్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చంద్రరాజప్ప గారిని నిజనిర్ధారణ కమిటీ పంపిస్తే ఏమన్నారు? సిబిఐ ఎంక్వైరీ కావాలంట తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు కానీ ఎంక్వైరీ చేశారు. మళ్ళీ ఏమన్నారు? నెక్స్ట్ రోజు 2:30 కేంద్రం జరగకుండా సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నాం. ముందేమో తిట్టారు, సిబిఐ కావాలని అడిగారు. ఎప్పుడైతే రాష్ట్రం అంతా కూడా ఉలిక్కిపడేపటికీ సిబిఐ వేసామన్నారు. అందుకనే ఈ 16 నెలల్లో జరిగిన అన్ని సంఘటనల మీద సిబిఐ ఎంక్వైరీ చేయండి, మొత్తాన్ని తీసుకురండి. అన్ని మత ప్రచారం శ్రీశైలం కొండల మీద ఎందుకు వచ్చింది అపవాదం? ఆ టికెట్ల కుంభకోణాలు ఏంటి? బస్సు టికెట్ల మీద ముద్రలు ఏంటి? అలాగే బస్సు చైర్మను రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది. ఉద్యోగాల్లో ఏం అక్కడ తప్పులు జరిగాయి? దుర్గమ్మ కొండ మీద ఇంత అపచారం జరుగుతూ ఉంటే ఆ రథానికి నెలకు 42,000 కడుతున్నారు. ఏది మెరుగులు పెట్టడానికి? నెలకి 42,000 డబ్బులు ఏది రథానికి శుభ్రం చేయడానికి? మరి ఎట్టా పోయినాయి? సీసీ కెమెరాలు ఉన్నాయి, 3 వెండి సింహాలు ఎట్ట పోయినాయి? నెలకు 42,000 పెట్టి నువ్వు శుభ్రం చేస్తుంటే అంటే బాధ్యత గల అధికారులు పెట్టకుండా ఇక్కడ ఐఏఎస్ స్థాయి అధికారులు పెట్టమని గతంలో మనం అధికారులుగా ఐఏఎస్ స్థాయి ఉన్న వాళ్ళని పెట్టాం. దాన్ని తగ్గించేసి ఇన్ఛార్జి ఆర్జేసీలను పెట్టి ఇవాళ ఎంక్వైరీ చేయడానికి వాళ్ళకి ఇన్ఛార్జి ఆర్జేసి వేసాడు పని గంచుకోవాలి. ఇప్పుడు ఉందేమో తప్పు జరిగిందేమో ఇన్ఛార్జి ఆర్జేసి ఈవో నాగొట్టమ్మ దేవాలయం ఆధ్వర్యంలో ఈ తప్పు జరిగితే తప్పుచ్చుకోవడానికి రాకర్లో వెతుకుతున్నారంట.
एरा पड़ता सिंह मूडे पो चुना रिकार्ड चूं गोड़ चूं लोपल चूं मूड सिंह एक्ना रूम रोज चलता एमएलए मंत्री राज्यराज्य यह पदार ने प्रभुत् परपाल चूस अन्ना कैंटीन एस ईद रूपये अन्ना कैंटीन भोजन पड़ते हैं मुझे आ पेदवाड़ ईद रूपये अन्न तेवा सेंटर पेगूडो मैलवर में उपलब्ध जयन नरम कॉनी अन्नी मंडला जीकोडूर उ अभी अन्ना कैंटीन मूसर और हिंदू धार्मिक संस्थ अ ప్రభుత్వం చెప్పిన నిబద్ధతకు అనుగుణంగా భోజనం పెడతా ఉంటే దాని ముంచేశాడు దాంట్లో చేశాడు చందన్న ప్రేమ చందన్న పెళ్లి కానుక వ్యవసాయ పరిముట్లు రైతు రథం కింద ట్రాక్టర్లో ఎక్కడన్నా ఏమన్నా ప్రభుత్వం బాధ్యతగా ఏదన్నా స్కీమ్ని ముందుకు తీసుకెళ్ళిందా ఎక్కడన్నా తీసుకెళ్ళిందా చూడండి మీరు కొండపల్లి అడివిని వందల ఎకరాల్లో కొట్టేశారు ఆరుగురు ఫారెస్ట్ అధికారులు సస్పెండ్ అయ్యారు నేను శాసనసభ్యుడి మాట్లాడుతున్నాను నేను ఆగర్ప శ్రీమంతుణ్ణి అవినీతి చేయను అన్నాడు నీ బామతి చేస్తే అవినీతి ఒకటి నీ నాయకులు చేస్తే ఒకటి నువ్వు చెప్పే శరంగ నిధులు నేను ఆగర్ప శ్రీమంతుణ్ణి తెల్లగా చొక్కా తీసుకొచ్చాను నేను తెల్లకాయితాన అన్నావు తెల్లకాయితమైతే ఆరుగురు ఫారెస్ట్ అధికారులు ఎందుకు సస్పెండ్ అయ్యారు మీ అవినీతి వల్ల ఆరుగురు జీవితాలు పాపం అక్కడికి వెళ్తే తాళ్ళు కట్టి పాపం ఫారెస్ట్ అధికారులు నాకు నమస్కారం పెట్టారు ఇద్దరు అధికారులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అధికారులు అక్కడ పాపం పనిచేస్తున్నారు దండం పెట్టారని నాకు చూపించారు నేను అక్కడికి వెళ్తే ఉన్నారు అండి అందుకని పాపం వాళ్ళలో ఇద్దరిని సస్పెండ్ చేశారు సంబంధం లేని వాళ్ళు కొల్తలేసిన పాపాన్ని వాళ్ళ అవినీతిని ఉన్నది ఉన్నట్టుగా చూపించినందుకు తగ్గించినందుకు కచ్చగట్టి పాపం చిన్న చిన్న అధికారులు ఫారెస్ట్ అధికారుల్ని సస్పెండ్ చేసి ఈయన వీడియోలు పెట్టేసి సోషల్ మీడియాలో నేను నీతిమంతుణ్ణి నేను ఉద్ధరించాను ఏం ఉద్ధరించారు ఆరుగురు అధికారులు ఫారెస్ట్ అధికారులు ఎందుకు సస్పెండ్ అయ్యారు చెప్పండి సమాధానం తర్వాత ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు రెండు రోజులు నెల పట్టాల్లో అవినీతి ఇచ్చే వాటిలో భూముల కొనుగోలులో అవినీతి రైతులకు ఇచ్చే పట్టాల్లో పాస్బుక్ల్లో డబ్బులు అసలు పైనుంచి కింద దాకా అవినీతి నీ బామ్మద్ది నీ అనుచరులు కార్యాలయంలో కూర్చొని అరే ఇక్కడ ఈ మైలవరం చుట్టుపక్కల 4 కోట్లు లిక్కర్ దొరికింది బోర్డర్లో కానిస్టేబుల్ వెంకటస్వామి పనిచేస్తే లోపల లిక్కర్ వస్తుందా అండి చంద్రగూడెం చెక్పోస్ట్ దగ్గర అటు రెడ్డిగూడెం దగ్గర అటు జీకొండూరు దగ్గర ముగ్గురు కానిస్టేబుల్స్ చాలు లిక్కర్ కంట్రోల్ చేయడానికి ఎక్సైజ్ యాడ్ కానీ ఇది కానీ ఇవాళ మైలవరంలో ఎంత అమ్ముతుంది గతంలో ఎంత అమ్మేది ఇదంతా కూడా బయట నుంచి ఎక్కడ తీసుకొచ్చి 4 రెట్లు అమ్ముతూ ఉన్నారు ఈ కార్యకర్తల నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇది అవినీతి కాదా ఇదే రాష్ట్ర ఖజానాన్ని దెబ్బతీయటం కాదా ఇదా మీ పథకాలు ఇదా సామాన్యుని ఆ లెక్కర తాగితే ఊపిరితిత్తులు దెబ్బతింటాయని మీ ఎంపీ మూడు 4 ఏళ్ళ కన్నా ఎక్కువ బతకరాయి తాగినాళ్ళని ఏమన్నా సమాధానం ఉందా అదేమంటే ఆయన తిడుతుంటే ఆయన బొమ్మలు వాళ్ళు పెడుతుంటే ఆయన ఢిల్లీ హైకోర్టు 10 మంది పోలీసులను ఇచ్చారు సిఆర్పిఆర్ను మరి మీ ఎంపీనే ఇవాళ మరి సెక్యూరిటీ ఢిల్లీ హైకోర్టు నుంచి తెచ్చి ఉన్న పరిస్థితి ఉంది ఇదిగోండి కాశీ విశ్వేశ్వర దేవాలయం నంది విగ్రహం చెవుల్ని ఎరగొట్టారంట వత్సవాయ మండలం పక్కపాట గ్రామం కృష్ణా జిల్లా ఇటుపోతా ఉంది ఎందుకు ప్రభుత్వం ఈ ఉదాసీనత వైఖరి నిర్లిప్త వైఖరి ముఖ్యమంత్రి
మీడియా ముందుకొచ్చి ఎందుకు మాట్లాడకపోతున్నారు, ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? కాబట్టి ఇవాళ శాసనసభ్యుడు కానీ మంత్రులు కానీ నేను ఒకటి అడుగుతున్నా, శాసనసభ్యుడు వస్తుంది లక్ష్మణ సాధని ఇబ్రహీంపట్నంలో కొండపల్లి అడవుల్లో వందల ఎకరాల్లో గ్రావెల్ తవ్వకాలు ఎక్కడికి వెళ్ళాయి? 10 లక్షల జరిమానా ఎవరు కట్టారు? 6 ఫారెస్ట్ అధికారులు ఎందుకు సస్పెండ్ అయ్యారు? జేసీబీలు ప్రొక్లైన్లు ఎందుకు సీజ్ అయినాయి? లారీలు ఎందుకు సీజ్ అయినాయి? వాటికి తప్పించే పెద్దవాళ్ళు ఎవరు? సమాధానం ఉందా? వైశ్య సోదరులో పపతి వారు, కపలవాయ వారు, కొండపల్లి పెద్ద కుటుంబాలయ్యి 37 ఎకరాలు వాళ్ళు ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఇచ్చారు, దాంట్లో 50 అడుగుల లోతులో గ్రావెల్ ఎత్తుకుపోయారు. ఎల్లపల్లి శ్రీనివాస్కి విజయవాడ వంటంలో ప్రభుత్వంతా కంప్లైంట్ ఇచ్చారు, తహసీల్దారి కంప్లైంట్ ఇచ్చారు. ఇంతవరకు దేవాదాయ శాఖ మంత్రి ఎల్లపల్లి శ్రీనివాస్ మాట్లాడలా, శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్ మాట్లాడారు. ఇవి మాట్లాడుకుంటా ఈ ఛానల్కి ఆ ఛానల్కి నేను నీతిమంతుణ్ణి, నేను తెల్ల చొక్క, నేను ఆగర్భ శ్రీమంతుణ్ణి, నేను 100,000 కోట్లు సంపాదించాను, ఇవన్నీ కాదు మాకు కావాల్సింది. మా కొండపల్లి అడుగులు ఎందుకు కొట్టావు? ఒక్కసారి అని ఓటు వేయించుకొని వాళ్ళ ఇసుక పాయింట్ చూడండి, ఒకటే కోపం 10 సార్లు ఇక్కడ నుంచి 40 లారీలు ఒకే టోకెన్ మీద హైదరాబాద్ తరలిస్తూ ఉన్నారు, నైట్ తోలుతూ ఉన్నారు. అదేమంటే వీళ్ళ మీద దాడి చేస్తారు. ఇవాళ బొండాలు వచ్చి సుబానీ మీద, బాలకృష్ణ మీద నడి సెంటర్లో దాడి చేస్తే గ్రామస్తులు ఎప్పటికంటే పారిపోయారండి. ఆ రోజు అందరూ కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే నేను వాళ్ళందరినీ కూడా మళ్ళీ హాస్పిటల్కి రప్పించి మనం శాంతియుతంగా నిరసన తెలియజేద్దాం, వాళ్ళ పాపాలు వాళ్ళకే తెలుస్తాయని. ఆ రోజు ఆ సంఘటన మీరు చూశారు. మైలవరం సెంటర్లో ఎప్పుడు కూడా బయట వ్యక్తులు కార్లు వేసుకొచ్చి 2 వర్గాల మీద, ఎస్సీ వర్గాల్లో బాలకృష్ణ మీద, మైనార్టీ సోదరుడు మన లావిడ 5 ఏళ్ళు ఉపసర్పంచ్ చేసింది, అట్లాగే బాలకృష్ణ జైలు సర్పంచ్ చేసింది, ఇట్లా ఈ వ్యక్తుల మీద దాడి చేయించారంటే విడిపోతూ ఉంది. ప్రజాస్వామ్యంలో ఉన్నావా, రాక్షస్వామంలో ఉన్నావా? అట్లాగే ఇవాళ పపతి వారి, కపలవాయి భూములకి 50 అడుగులు ఎందుకు తీసావో సమాధానం చెప్పట్లా. 6 ఫారెస్ట్ అధికారులు ఎందుకు సస్పెండ్ అయ్యారో సమాధానం చెప్పట్లా. ఇవాళ ఏసీబీ కేసులు ఎదుర్కొని ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కలెక్టర్ కార్యాలయానికి పోయాడు. ఇది మీ అవినీతి కాదా? మీరు కొన్న 600 ఎకరాల్లో ఎక్కడెక్కడ ఎంత పెట్టి కొన్నారు? ఎందుకు లో లయింగ్ ఏరియాలో కొనాలి? దాన్ని లేపడానికి మళ్ళీ కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలి? ఉపాధి హామీలు ఎంత ఖర్చు పెట్టారు ఇప్పుడు దాకా? తిరిగే మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఎంత ఖర్చు పెట్టారు చెప్పంటే ఎంత భూమి కొన్నావో చెప్పవు, ఎంత మట్టి తోలారో చెప్పరావు, ఎంత బిల్లులు చేశారో చెప్పరావు. అదేమంటే తెల్లకాయతో ఆగర్భ శ్రీమంతుడిని నేను 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చాను ఈ కబుర్లు చెప్తా ఉన్నారు తప్ప మాస్కు వాళ్ళు రాయలేరు. దౌర్జన్యాలతో, రౌడేజంతో, గొంతు మోంచాలను, మీడియా మిత్రులు గొంతు నొక్కాలను, ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో ఎలకాలం నడవు. తప్పకుండా ఇవాళ మూలపాడులో ఇసుక లంకల్లో ఇసుక దోపిడీ చేయడానికి పెద్ద ఎత్తున రోడ్లు తీశారు. సమాధానం చెప్పండి. సమాధానం ఇబ్రహీంపట్నంలో 3000 ట్రిప్పులు అడవిలోంచి తీసుకొచ్చారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే సమాధానం. ఇట్లా వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తూ గ్రామాల్లో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి 1000 మంది మహిళల్ని ఈ ఆసరా చెక్కులని చెప్పేసి వాళ్ళని బెదిరించి రప్పించి గంటలు గంటలు మీ ఉపన్యాసాలు చెప్పి వాళ్ళని కరోనా బారిన పడేయమాకండి. ఇవాళ కూడా పాపం దుర్గాప్రసాద్ గారు, 4 సార్లు ఎమ్మెల్యే, మన ప్రభుత్వంలో మంత్రిగా కూడా చేశాడు, అందరికీ తెలుసు, అందరం కలిసి తిరిగినాడమే. మరి పార్లమెంటు సభ్యుడు ఇవాళ మద్రాసు హాస్పిటల్లో కరోనా బారిన పడి చనిపోయాడు. తిరుపతి ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, 4 సార్లు తెలుగుదేశంలో ఉండి
ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి మంత్రిగా కూడా చేశాడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో కాబట్టి పాపం ఇవాళ ఆయన కరోనా బాధ పడి చనిపోయాడు భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా అంటే ఇటువంటి సంఘటన ఎట్లా జరగకూడదు ఒక బాధ్యత గల శాసనసభ్యుడు వందల మంది మహిళల్ని అధికారుల ద్వారా చెక్కులు మీకు డబ్బులు రావాలంటే మీరు ఆ మీటింగ్కి రావాలి మీ అకౌంట్లో డబ్బులు పడాలంటే మీరు ఆ మీటింగ్కి రావాలని వాళ్ళందరినీ కూడా గంటలు గంటలు కూర్చోబెట్టి కరోనా బారిన పడేస్తే వాళ్ళ ప్రాణాలు ఎవరు కాపాడతారు వాళ్ళ ఆరోగ్యాలు ఎవరు కాపాడతారు ఇదా మీ పరిపాలన ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఇంకా రాబోయే రెండు మూడు నెలలు కూడా వ్యాక్సిన్ వచ్చే వరకు కూడా మనం ప్రాణాలు కాపాడుకోవాలి మన వల్ల సమాజంలో ఎవరికి రాకూడదు మన వల్ల కుటుంబ సభ్యులు గ్రామంలో ఎవరికి రాకూడదని మనం ఇన్ని చేస్తూ ఉంటే మనకేమో నిన్న అయ్యప్ప దేవాలయానికి బలపూడికి వెళ్తా ఉంటే నాకు నోటీస్ ఇచ్చారు పోలీసులు ఐదుగురు మించి వెళ్తే మీ మీద కేసు పెడతామని కోడెల శివప్రసాద్ గారి ఫోటో పెట్టి బలపూడి సెంటర్లో నేను వస్తానంటే మీ మీద కేసు పెడతాం 144 ఉన్నారు వెళ్ళిపోతాం అక్కడ కోడెల శివప్రసాద్ గారి కదం వర్తంత నిర్ణయం చేసుకున్నాం మహానుభావుడు ఆయన్ని 11 కేసులు పెట్టారు ఆయన 6 సార్లు ఎమ్మెల్యే హోంమంత్రి చేశాడు పంచాయతీరాజ్ మినిస్టర్ చేశాడు ఇరిగేషన్ మంత్రి చేశాడు సివిల్ సప్లైస్ మినిస్టర్ చేశాడు హెల్త్ మినిస్టర్ చేశాడు 5 ఏళ్ళు స్పీకర్ చేశాడు కోటప్పకొండ అభివృద్ధి చేశాడు హాస్పిటల్స్ కట్టాడు ఆ ఏరియాలో పేదవాడికి లెట్రిన్లు కట్టాడు బరియల్ గ్రౌండ్స్ గోడలు కట్టాడు ఆ మహానుభావుడిని కేసులు పెట్టి అవమానపరిచి ఆత్మాపానంతో ఆయన చెప్పాడు ఆయన వర్తంతికి వాళ్ళ అబ్బాయి దాకాస్తానంటే కేసు నేను పలుపూడి సెంటర్లో బయటకు వస్తానంటే నా మీద కేసు ఏంటి వెళ్ళిపోతా ఉన్నారు అమరావతిలో 275 రోజులుగా వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు 85 మంది రైతులు కూలీలు మహిళలు గుండెలు చనిపోయారు ఇంతవరకు ముఖ్యమంత్రి పలకరించాల ఎమ్మెల్యేలు మంత్రులు పలకరించాల ముఖ్యమంత్రి గారు తాడేపల్లి నుంచి సెక్రటరీకి వెళ్ళాలంటే 1000 మంది పోలీసులు వరదాలు కట్టుకొని ఇనప జల్లిళ్ళు పెట్టుకొని ఆడవాళ్ళను బయటికి రానియకుండా ఈ విధంగా పరిపాలన చేస్తూ ఉన్నారు అమరావతి ప్రజా రాజధాని దెబ్బతీయడానికి వరదలుతూ ఉన్నారు తప్పుడు కేసులు పెడతా ఉన్నారు అవన్నీ కూడా న్యాయస్థానాల్లో నిలబట్టలేదు అయినా సరే ఇంకా ఆయన నుంచి కింద రాక అందరి మీద అభియోగాలు మోపి తప్పుడు కేసులు పెట్టి ఏదో విధంగా ఒక పైశాచికారం దాన్ని ఈ ప్రభుత్వం పొందుతూ ఉంది కాబట్టి మనందరం కూడా అమరావతి ప్రజారాజధాని అక్కడ కాపాడుకోవాలి పోలవరం చూడండి ఇవాళ కూడా 130 కోట్లు పనులు చేయలేకపోయారు 15 నెలలు అయింది అదే మనం అధికారంలో ఉంటే దీపాటి పోలవరం అయిపోయేది ఇవాళ గండికోటలో మేము 4 ప్రకాశం బ్యారేజీ నీళ్లు నిలబెట్టాం ఇది గండికోటలో పెట్టి పులివెందులకు నీళ్లు ఇచ్చాం ఆ కడప జిల్లాకు నీళ్లు తీసుకెళ్ళాం ఇవాళ వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని పంపించడం చేతగాక వాళ్ళ ఇళ్లలోకి నీళ్లు పంపిస్తున్నారు మీరు ఖాళీ చేయండి మీరు ఖాళీ చేయండి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టి వాళ్ళందరినీ పంపించుంటే వాళ్ళు దండం పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళేంటి వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని పోలీసులు లాఠీలు పెట్టి పాములు వెళ్తూ ఉన్నాయి నీళ్ళు వెళ్తూ ఉన్నాయి ప్రాణాలు చేతిలో పెట్టుకొని కడప జిల్లాలో కడ సొంత జిల్లాలో కూడా డబ్బులు ఇవ్వడం చేతకాలేదు అంటే పరిపాలన చేయడం చేతకాలి మాటలేమో కోటలు దాటుతున్నాయి ఒకవేళ చేతలేమో కడపలు దాటుతున్నాయి ఈ విధంగా పరిపాలన ఉంది వాటి దయచేసి ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ ఎవరో కూడా ప్రాణ నష్టం జరగకుండా ఎవరో కూడా అనారోగ్యం పాలవకుండా ఎవరో కూడా హాస్పిటల్ పాలవకుండా కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ప్లస్ ఇట్లా ఏదైతే ప్రభుత్వం చేస్తూ ఉన్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కానీ దుమ్ముడు చర్యలు కానీ వీళ్ళు చేస్తూ ఉన్న దుర్మార్గాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మీడియా ద్వారా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది మరి అందరూ కూడా మరి ఇంట్లో భాగస్వామి లేనందుకు ప్రతి ఒక్కళ్ళను కూడా మరి అన్ని గ్రామాల నుంచి కూడా వచ్చి మీరు సంఘీభావం తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను హిందూ దేవాలయాలపై దాడులను హిందూ దేవాలయాలపై దాడులను హిందూ